ఫార్మా రంగంలో హైదరాబాద్ ఇమేజ్ను మరో 10 రెట్లు పెంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దెల్ల శ్రీధరబాబు అన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం తుర్కపల్లిలోని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన జీనోమ్ వ్యాలీ కనెక్ట్ 2024 ఈవెంట్లో భాగంగా విజన్ ఫోరం సమావేశంలో మంత్రి శ్రీధరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఐఎఫ్సి ఈడీజీఈ అడ్వాన్స్డ్ సర్టిఫైడ్ లైఫ్ సైన్సెస్ సౌకర్యం కలిగిన 3GB మంత్రి ప్రారంభించారు. We consider it's a big one of innovation and progress. Not only in Telangana, to the entire life sciences community all over the globe, this Genome Valley is supposed to be considered as the place for innovation and progress. Pharma company ki sambandhinchina digajalam gatha 3-4 dashabdal nunchi రాష్ట్రాన్ని ఒక ఫార్మా క్యాపిటల్, ప్రపంచ స్థాయిలోనే ఫార్మా క్యాపిటల్గా నిలిపిన చాలామంది ఫార్మాకు సంబంధించిన పెద్దలను కూడా కలుసుకొని వారి అభిప్రాయాలను తెలుసుకొని రాబోయే కాలంలో ఏ విధమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచ స్థాయిలో ఇంకా రెట్టింపు శక్తితో ముందుకెళ్లే అవకాశం ఉంటుందని వారి సలహా సూచనలు కూడా చేసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. దాంతోపాటు మరి ప్రత్యేకించి లారస్ ల్యాబ్ సంబంధించిన కొత్త R&D ఫెసిలిటీస్ దాదాపు 250 కోట్ల రూపాయలతో 800 పైచిలకు ఉపాధి కల్పన చేసే కార్యక్రమం వారు తీసుకోవటం, దానికి తోడు ఈరోజు ప్రత్యేకంగా లారస్ ల్యాబ్స్ మరియు కర్కా అని మల్టీనేషనల్ కంపెనీ కొలాబరేషన్తో 2,000 కోట్ల రూపాయలు ఈరోజు వారు పెట్టుబడులను పెడతామని వారు ప్రకటన చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా 10 అంతలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం మరి పలు విధమైన ప్రో ఇన్వెస్ట్ ఈరోజు ప్రో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రధానమైన నిర్ణయాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇంకా 10 అంతలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈరోజు లారస్ ల్యాబ్ వాళ్ళు 2,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా ఈరోజు వారు ప్రకటించారు. అనేది ఇంకా ఇక్కడ ఉన్న వాతావరణం, పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం ఇంకా పక్కడబందిగా ముందుకెళ్తాం అని చెప్తా ఉన్న సందర్భం ఇది. క్రమంలో కూడా ఈరోజు జీనోమ్ వ్యాలీకి సంబంధించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కొన్ని అంశాలు మరి ఫార్మాకు సంబంధించిన మరి నాయకత్వం మాకు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం తప్పకుండా వాటన్నిటిని కూడా ప్రపంచ స్థాయిలో ఉన్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున జీనోమ్ వ్యాలీ 1, 2, 3 రాబోయే జీనోమ్ వ్యాలీ 4కి సంబంధించిన